రైట్. ఈ అంశంతో పాటు పలు ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే తులసి రెడ్డి గారు. నమస్తే. ప్రధానంగా చూసుకుంటే భారీ ఎత్తున మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ వేసిన వాళ్ళంతా ఉపసంహరించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఏమనుకోవాలి, ఏంటి ఇది సాధారణంగా జరుగుతున్నది అనుకోవాలా లేదంటే అసాధారణం అనుకోవచ్చా? ఎందుకంటే భారీ ఎత్తున ప్రతి జిల్లాలో ప్రతి కార్పొరేషన్ లో కూడా మున్సిపాలిటీలో కూడా భారీ ఎత్తున ఉపసంహరణలు చోటు చేసుకుంటున్నాయి. ఖచ్చితంగా ప్రలోభాలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగం మూడు. ప్రలోభాలు వచ్చేసి లక్షల్లో వచ్చేసి, వేలల్లో కాదు లక్షల్లో వచ్చేసి ప్రలోభాలు ముందు చూపుతారు. దానికి లొంగకుండా ఉంటే నెక్స్ట్ వచ్చేసేసి బెదిరింపులు, దౌర్జన్యం వచ్చేసి మీ చెట్లు ఇసుకు చెట్లు దొరికేస్తాము, లేదంటే మీ కేసులు పెడతాము, తర్వాత ఏదైతే వచ్చేసి ఇల్లు కూల్చేస్తాము, ఇల్లు ఇవ్వము, ఇట్లా బెదిరింపులు. ఇంకా అధికార దుర్వినియోగము పోలీసుల ద్వారానే చేస్తాను మెయిన్ గా. ఇది పోలీస్ స్టేషన్ లో కూర్చొని పోలీసుల ద్వారానే పోలీసులు టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా చేస్తాను అధికార దుర్వినియోగం. కాబట్టి ఇవి ఖచ్చితంగా ఈ మూడు, ప్రలోభాలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగము, ఇవి మెయిన్ కారణం. అయితే తులసి రెడ్డి గారు, ఎందుకు అధికార పార్టీ ఇంతలా ప్రలోభాలకు మీరు ఆరోపిస్తున్నట్టుగా చేస్తుందనుకోవచ్చు? ఎందుకంటే సామధాన భేద దండోపాయాలు అన్ని కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి, అది పంచాయతీ ఎన్నికలైనా ఇటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైనా కూడా ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఈ రకంగా చేస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో పీస్ఫుల్ గా జరిగితే నెగిటివ్ ఫలితాలు వస్తాయనేది వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైపోతా ఉంది. అందువల్ల దానికోసం ఇవన్నీ లేకుంటే మామూలుగా వాళ్ళకి నిజంగా గెలుస్తామని ఉంటే కదా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇంత చేయాల్సిన అవసరమే లేదు కదా. నామినేషన్ల కాడ కానీ, స్కూటీ కాడ కానీ, ఇతరులు తర్వాత ఈవెన్ గ్రామ పంచాయతీ పోలింగ్ కాడ, తర్వాత కౌంటింగ్ కాడ, ఈవెన్ అనౌన్స్మెంట్ కాడ కూడా గెలిచిన వాళ్ళని ఓడినట్టుగా, ఓడిన వాళ్ళని గెలిచినట్టుగా. కాబట్టి వాళ్ళకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు సక్రమంగా ఓట్లు వేస్తే అనుకూలమైన ఫలితాలు రావు, ప్రతికూలమైన ఫలితాలు వస్తాయనేది వాళ్ళకి స్పష్టమైతుంది. కాబట్టి దానికోసం ఇవన్నీ కోటి బిద్దరు కూటి కొరకు అని చెప్పేసి ఇవన్నీ దానికోసమే. ఇక ఎస్ఈసికి సంబంధించి మీరేమంటారు, ఎస్ఈసీ స్పందనకు సంబంధించి మీరేమంటారు? ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నేతలు ఆరోపణలు గుప్పించారు ఆయన మీద, ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ మీరేమంటారు? ఇక్కడ ఎస్ఈసీ గారు ఆయన పరిధిలో ఆయన ప్రేరేక్షణ జరపాలని ఉన్నాడు. కానీ ఏం ఆయన వచ్చేసి అందరి రిటర్నింగ్ ఆఫీసర్స్ లో, అందరి కలెక్టర్స్ లో ఆయన పరకాయ ప్రవేశం చేయలేడు కదా. ఇప్పుడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ కే కలెక్టర్లు, డీజీపీలు, ఎస్పీలు, సిఎస్ రాలేదు. అదేగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ రానప్పుడు ఆయన ఆదేశాలను వచ్చేసేసి ఇప్పుడు దాని తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముందుగానే చెప్పడం జరిగింది, మీరు ఒకవేళ ఏమన్నా చేస్తే ఏసీసీ మాట విని చేస్తే మార్చి 30 తర్వాత ఆయన ఉండడు, మీకు ఎక్కడ చూస్తాము బ్లాక్ లిస్ట్ పెడతామని చెప్పి చెప్పినాక ఇంకా న్యాచురల్ గా కింది స్థాయిలో మెయింటైన్ చేయాల్సింది ఇల్లే కదా. ఏం చేస్తారు వచ్చేసరికి ఆయన ఎస్ఈసీ వరకు ఆయనకు చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు, కానీ ప్రాక్టికల్ గా సాధ్యం కావడం లేదు. అయితే తులసి రెడ్డి గారు, గతంలో ఈ పరిస్థితి లేదు. గతంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని ఒక్కసారి ఎన్నికల కోడ్ ఇచ్చారంటే టోటల్ గా అధికారులందరూ వచ్చేసి ఏసీసీకి భయపడే వాళ్ళు, గౌరవించే వాళ్ళు, పొలిటికల్ పార్టీస్ కూడా అలానే భయపడేటి. అప్పుడు లెవెలింగ్ ఫీల్డ్ వచ్చేసి సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా లేదు వచ్చేసేసి. ఇప్పుడు ఆయనే భయపడుతుంది కదా, కింద వాళ్ళు కూడా మాకు ఎందుకు అని చెప్పేసి ఏదో పైన ఆయన కూడా వచ్చేసి గట్టి పోగొట్టుకోకుండా ఏదో గడిపినా ఉంటే గడిపించేసి ఇంతకంటే ఏం చేయలేదు నాకు తెలిసి ఆయన పరిస్థితి కూడా. ఇక ఇంత భారీ ఎత్తున ఉపసంహరణలు అనేవి చోటు చేసుకుంటున్నాయి, రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి, ఏంటి ఏం చేయలేరంటారా దీనికి సంబంధించి? మీరు అవకాశం కానీ ప్రస్తుతానికి ఇది నిరంతర పోరాటము. ఇంకొకటి ఏమంటే 3 సంవత్సరాలు 2 నెలలుగా ఉంది కాబట్టి ఈ యొక్క అధికార దుర్వినియోగానికి కొంత అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ అదే వచ్చేసి లాస్ట్ ఇయర్ లో కన్నా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత వచ్చినా మళ్ళీ ఈ పరిస్థితి ఉండదు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, అధికారులు కూడా మార్పు వస్తుంది, రాజకీయ పార్టీలో అందరిలో మార్పు వస్తుంది. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది ఉంది కాబట్టి వాళ్ళ అధికార దుర్వినియోగానికి, బెదిరింపులకు అన్నిటికీ అవకాశం కలుగుతా ఉంది. ఇది అయినప్పటికీ వచ్చేసి నిరంతర పోరాటము చైతన్యం జరుగుతూ ఉండాలా,
ఇది కారణం కొడుక రాను 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 వచ్చేసి ఈ బెదిరింపులు ఇవన్నీ బెదిరించినా గానీ భయపడిన స్థాయికి వస్తారు. రైట్, తులసిరెడ్డి గారు, మరో ముఖ్యమైనటువంటి అంశం, రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసినటువంటి బులెటిన్ ప్రకారం 2020లోనే అత్యధికంగా అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 4th పొజిషన్లో ఉంటే తెలంగాణ 6th పొజిషన్లో ఉంది. ఏంటి, అప్పుల్లో కూడా ముందుకి అభివృద్ధిలో తాము ముందున్నామని చెప్తున్నటువంటి అధికార పార్టీలు ఇప్పుడు అప్పుల్లో ముందు పెట్టినటువంటి పరిస్థితి ఏమంటారు? మనం జస్ట్ కంపేర్ చేస్తే 1956 నుంచి 2014 వరకు 50 సంవత్సరాలలో నీలం సంజయరెడ్డి గారు మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో అయిన అప్పు మన వాటాగా వచ్చింది 100,00,000 రూపాయలు. 58 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు. నెక్స్ట్ 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 150,00,000 రూపాయలు అదనంగా అయింది. ఈ 24 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి అదనంగా 164,00,000 కోట్లు అయింది. అంటే ఒకటేమో 58 సంవత్సరాలు, ఒకటేమో 5 సంవత్సరాలు, ఒకటేమో 20 నెలలు, ఆడేమో 16 మంది ముఖ్యమంత్రులు, ఇంకొక ముఖ్యమంత్రి, ఇంకొక ముఖ్యమంత్రి. కాబట్టి అబ్నార్మల్ గా వచ్చేసి అప్పు తేవడం జరిగింది. ఇంకా మామూలుగా బడ్జెట్ లో చూసే అప్పే కాకుండా ఈ యొక్క వివిధ కార్పొరేషన్లకు ద్వారా తెచ్చే అప్పు, ఈ అప్పులు కలుపుకుంటే ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి ఓవరాల్ గా అప్పులు చేయడము, ఆస్తులు అమ్మడము, ధరలు పెంచడము, ఈ యొక్క త్రిశూత్ర ప్రణాళిక పోతున్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి. దానికి ఈ అమ్మఒడి అనేది చేయుత అసరాయి కట్ ఏదో పప్పు వెళ్ళాలి గురించి ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో 2 రూపాయలు ముంత పెట్టి పుచ్చుకున్నట్టు ఆ విధంగా మొత్తం వచ్చేసి చేస్తా ఉన్నాడు. ఇది తరిమల నాగిరెడ్డి ఎప్పుడో చెప్పాడు వచ్చేసి తాకట్టులో భారతదేశం అని. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో తాకట్టులో ఆంధ్రప్రదేశ్ అనేది అతి త్వరలో అనౌన్స్ చేసే పరిస్థితి తీసుకుపోతున్నాడు. అయితే తులసిరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఆయన చూపించారు. సంక్షేమం అంటే ఏంటి అనేది ప్రజల దగ్గరకైనా విస్తృతంగా తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్. అయితే సంక్షేమం అంటే ఇప్పుడు డబ్బు ప్రజల అకౌంట్లో నేరుగా వేయడమే సంక్షేమం అంటూ కూడా తాజా ప్రభుత్వాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇలా డబ్బు ప్రజల అకౌంట్లో వేయడమే ఒక సంక్షేమం అవుతుంది, అసలు సంక్షేమానికి ఇది కొత్త నిర్వచనం అనుకోవచ్చా? దీనివల్ల రాబోయే తరాల్లో లేదంటే రాష్ట్రానికి ఎకనామిక్ గా కావచ్చు వచ్చే నష్టాలు ఏంటంటారు? ఇప్పుడు డెఫినెట్ గా దీని వల్ల వచ్చేసి అభివృద్ధి అనేది చూస్తున్న 20 నెలల్లో రోడ్ల పరిస్థితి, మామూలుగా మౌలిక సదుపాయాలు, మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం కాబట్టి సాగునీటి ప్రాజెక్టులు, ఈ రెండు తీసుకుంటే అభివృద్ధికి మనం కొలబద్దగా సాగునీటి ప్రాజెక్టులు ఏది వచ్చేసి ఏదో నీళ్లు కృష్ణానికి శ్రీశైలానికి నీళ్లు వచ్చేసి ఆల్రెడీ ఒక రిజర్వాయర్స్ నీళ్లు వచ్చిన తప్పని చేసి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కాలువ తగ్గింది లేదు, ఒక రిజర్వాయర్ తగ్గింది లేదు. కాబట్టి సాగునీటి ప్రాజెక్ట్ పరిస్థితి అది. ఇంకా రోడ్లు వచ్చేసి మౌలిక సదుపాయాలు, రోడ్ల పరిస్థితి ఈ యొక్క గుంతలు మయము, గుండ్ల మయము. కాబట్టి మనకు అభివృద్ధి అనేది నిల్ కారణం వచ్చేసి ఈ విధంగా వచ్చేసి ఆ ఉన్న డబ్బులు ఈ విధంగా సంక్షేమానికి అనేది పేరుతో రకరకాల పథకాలు పెట్టుకున్నారు. పోనీ అవన్నా వచ్చేసి మనము కంపేర్ చేస్తే అమ్మ ఒడి నాన్న బుడ్డి మనము ఈక్వేట్ చేస్తే అమ్మ ఒడి కింద ఇచ్చేది సంక్షేమ అనుకున్నాంలే 15,000, తర్వాత కింద ఒక 18,500, ఆ తర్వాత కింద ఎంత వచ్చింది, ఎంతో ఇంత ఒక 10,000 5,000 వస్తుంది అనుకున్నాం. ఇవన్నీ కలిపినా కానీ నాన్న బుద్ధికి వెళ్ళిపోవడం లేదు. గతంలో ఒక ఇంట్లో ఒక తాగుబోతు రోజుకు ఒక క్వార్టర్ తీసుకునే వారికి రోజుకు 100 రూపాయలు ఖర్చు అయితే ఇప్పుడు 300 రూపాయలు అవుతుంది ఒక క్వార్టర్కే. రోజుకు 150 రూపాయలు అదనంగా, నెలకు 4,500, సంవత్సరం 54,000. కాబట్టి ఒక నాన్న బుడ్డికే అదనంగా 54,000 అవుతుంది ఒక క్వార్టర్కే. ఇవన్నీ కలిసి కూడా ఇక్కడ కారణం లేదు. కాబట్టి సంక్షేమం అనేది ఇక పేరు కానీ సంక్షేమం సంక్షేమంలో ఉంది. కాబట్టి అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, అప్పులకు సంక్షేమం వచ్చేసి సంక్షోభంలో ఉంది. కాబట్టి ఏ అదేనా చక్రవర్తి అంటే లేదు అది కూడా. అలాగే మధ్య రూపంలో ఈ చేత 10 రూపాయలు ఇచ్చి ఆ చేత లాక్కుంటున్నాడు వచ్చేసి. రైట్ రైట్, తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు. అది తులసిరెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం అప్పుల విషయంలో కావచ్చు, లేదంటే అటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఏకగ్రీవాల విషయంలో కావచ్చు. ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ విధానం కాదు, కరెక్ట్ వేలో వెళ్ళడం లేదు. ఎందుకంటే అప్పులతో పప్పు బెల్లాల కింద ప్రజలకు పంచిపెట్టి తర్వాత రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టడం అయినా తప్పే. అలాగే రాజ్యాంగాన్ని విస్మరించి, ప్రజాస్వామ్యాన్ని విస్మరించి బలవంతపు ఏకగ్రీవాలు చేయడం కూడా మంచి పద్ధతి కాదు అంటూ కూడా తులసిరెడ్డి గారు చెప్తున్నారు.